ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్. ప్రచారంలో నిలదీసిన బషీరాబాద్ మండల స్థానిక నాయకులు, 4 సంవత్సరాలు ఏం చేశాం, ఒక ట్రైన్ ఆపలేకపోయాం. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్రచారంలో స్థానికుల నుంచి స్వంత పార్టీ నాయకులే రంజిత్ రెడ్డిని నిలదీశారు. తన మండలానికి ఏం చేశాం, ఒక ట్రైన్ ఆపలేకపోయాం, మాట్లాడడానికి వస్తే కూడా అవకాశం ఇవ్వలేమంటూ డౌన్ డౌన్ రంజిత్ రెడ్డి అంటూ స్థానిక నాయకులు రంజిత్ రెడ్డిని నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మండలంలోని ఏకాంబేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైన ప్రచారం బషీరాబాద్ మండల కేంద్రానికి మధ్యాహ్నానికి చేరుకుంది. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక కాంగ్రెస్ నాయకులైన జయరాం చారి అనే వ్యక్తి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, బషీరాబాద్ మండలానికి గతంలో ట్రైన్ ఆపాలని విజ్ఞప్తి చేసినా కూడా ఏమాత్రం కనిపించలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడని నిలదీశాడు. దీంతో రంజిత్ రెడ్డి తెల్లముఖం వేశాడు. ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేయబడుతున్నాను, ఈరోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడలేక పోవడము, మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడకపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా ఇంతకు, ఈ రోజు రైలు సమస్య కొరకై మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరు రావాలి, దయచేసి రావాలి మీడియా మిత్రులు అందరూ కూడా. మా యొక్క సమస్యను గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మాట్లాడడానికి పోవడం చెప్తా ఉన్నా. జ్ఞాపకం చేసుకునే రాజకీయ నాయకులు ఏకజాతిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, ఏకజాతిగా లేకపోతే అభివృద్ధి చెందదు. రంజిత్ అన్న మీరు గతంలో ఇచ్చిన మాటకే మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం, మేము మీకేదైనా కానీ ముఖాలు తడుతామో మీరు ఏ విధంగా అయితే తెలుస్తారో మేము కూడా చూస్తామని తెలుస్తా ఉన్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.